హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్టారెంట్ రెసిపీస్ నేను మీ గీతాని మీలా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ హిట్ చేయండి సో ఇవాంటి రెసిపీ వచ్చి సూజీ కేక్ అండి సో అశ్విత్ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే సో మేము ఈ కేక్ తయారు చేసాం ఆశ్విత్ ఫ్రెండ్ పేరు మధు గారు అండి సో మధుబాబు గారు అంటే ఈయన అండి ఆశ్విత్కి ఏజ్తో సంబంధం ఉండదు అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు సో చాలా ఓపిక అండి ఆయనకి ఆశితో అడిగే ప్రశ్నలకి ఎక్కువ సమాధానాలు ఇస్తూ ఉంటారు సో ముందుగా ఈ కేక్ కోసం మీకు ఇష్టమైన ఏదైనా ఒక మెజరింగ్ కప్ తీసుకోండి సో దాంతోనే మెజర్ చేద్దాం సో ముందుగా నేను ఇక్కడ తీసుకున్న కప్తో టూ కప్స్ ఆఫ్ సూజీ వేశానండి ఆల్మోస్ట్ హాఫ్ కేజీ సూజీ వేశాను టూ కప్స్ వేశాను మీ ఇష్టం మీరు ఏ కప్ అయినా యూస్ చేయొచ్చు అదే కప్తో టూ కప్స్ యూస్ చేయండి సో సూజీని మిక్సీలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా గ్రైండ్ చేశానండి చాలా పౌడర్ లాగా చేసేసాను చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మీరు తీసుకున్న మెజరింగ్ కప్తో టూ కప్ సూజీకి వన్ కప్ ఫ్రెష్ కర్డ్ వేసాను వన్ కప్ పౌడర్ షుగర్ వేశానండి షుగర్ పౌడర్ చేశాక వన్ కప్ వేశాను ఆ తర్వాత వన్ ఫోర్త్ కప్ ఆయిల్ వేసానండి మిల్క్ పౌడర్ దొరుకుతుంది కదా అది ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను ఆ తర్వాత పౌడర్ చేసుకున్న సూజీని కూడా అందులోకి యాడ్ చేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేయాలండి సూజీ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా ఈ కర్డ్లో ఉన్న వాటర్ ఇక్కడ యాడ్ చేసిన ఆయిల్ మొత్తం మన సూజీని బాగా మిక్స్ చేయడానికి సరిపోతుంది ఎక్స్ట్రా ఏం వాటర్ యాడ్ చేయట్లేదు కర్డ్ ఆయిల్ మిల్క్ పౌడర్ షుగర్ సూజీ మొత్తం బాగా మిక్స్ చేసేస్తున్నాను అండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్స్ చేసి కవర్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉంచుతున్నాను సో సూజీ అందులో ఉన్న వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఫ్లఫీగా రావడానికి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి తీసుకురావాలి కదా సో అందుకని మిల్క్ అనేది నేను ఫస్ట్ హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను సో అది మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకొంచెం మిల్క్ పడిన యాడ్ చేయండి ఎందుకంటే రవ్వ బట్టి ఉంటుంది కొంచెం తక్కువ అబ్జర్వ్ చేస్తే కొంత కొన్ని రవ్వ ఎక్కువ మిల్క్ అబ్జర్వ్ చేస్తుంది సో బ్యాటర్ అనేది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి మీకు చూపిస్తాను అంతవరకు మిల్క్ వేసి బాగా మిక్స్ చేయండి చూస్తున్నారు కదా ఇలా వచ్చిన తర్వాత టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను టూటీ ఫ్రూటీలో ఒక స్పూన్ మైదా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేస్తున్నానండి అప్పుడే కేక్లో అవి బాగా కనిపిస్తాయి సో మోదా మైదాతో టూటి పూటిని మిక్స్ చేసేసి ఇప్పుడు బ్యాటర్లోకి వేసేసి మరొకసారి మొత్తం ఒక మిక్స్ ఇచ్చేస్తాను అంత టూటీ పూటీ బాగా బ్యాటర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి సో మొత్తం మిక్స్ చేసి అలా ఉంచాను ఇప్పుడు నేను ఇందులోకి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి బేకింగ్ పౌడర్ వేరు బేకింగ్ సోడా వేరు మనకి బేకింగ్ సో ఇది హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేశాను ఇప్పుడు వన్ స్పూన్ వెనీలా ఎసన్స్ యాడ్ చేస్తున్నాను మీరు టూ స్పూన్స్ కూడా యాడ్ చేయొచ్చు ఎందుకంటే కేక్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా ఉంటుంది ఆ రవ్వ టేస్ట్ అలా స్మెల్ అనేది ఉండకుండా వెనీలా ఫ్లేవర్ వస్తుంది మనం తినేటప్పుడు సో మరొకసారి మొత్తం మిక్స్ చేశానండి ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం బటర్ పేపర్ ఇలా కేక్ టిన్లో పెట్టాను చూస్తున్నారు కదా బ్యాటరీ ఇలా వేస్తుంటే ఫోల్డ్స్ లాగా పడుతుందండి చూస్తున్నారు కదా ఫోల్డ్స్ లాగా వస్తుంది ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఏ కేక్ బ్యాటర్ అయినా అలా మనం వేస్తున్నప్పుడు టిన్లో ఇలా ఫోల్డ్స్ లాగా పడుతుంటే అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అని ఆ తర్వాత మొత్తం ఒకసారి ట్యాప్ చేస్తున్నాను ఎయిర్ బబుల్స్ ఏదైనా ఉంటే రిమూవ్ చేయడానికి సో ఇప్పుడు పైన నేను ఆల్మండ్స్ పిస్తా షూస్ కట్ చేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్ ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకొని దాన్ని కేక్ బ్యాటర్ మీద పైన పెట్టేస్తున్నాను స్ప్రెడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో లుక్ కానీ అపియరెన్స్ కానీ సో మొత్తం ఇలాగా మీరు మీ ఇష్టం అండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఆ తర్వాత స్టవ్ మీద ప్రీ హీట్ కోసం ఒక అల్యూమినియంది ఇలా పెద్ద గిన్నె ఒకటి పెట్టుకున్నాను మూత కూడా పెట్టుకున్నాను మీరు ఈవెన్ కుక్కర్లో కూడా ఇది చేసుకోవచ్చు నాన్ స్టిక్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు బ్యాటర్ అనేది సేమ్ అండి సో నేను ఇలా పెట్టి మీడియం ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ అవనిస్తున్నాను మీకు బేక్ అయ్యిందో లేదో అందరికీ తెలిసిందే అండి మధ్యలో ఇలా ప్రెస్ చేసి తీస్తే టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ కేక్ అనేది అంటుకోకుండా వస్తే బేక్ అయిపోయినట్టు సో ఆ క్లిప్పింగ్ ఇక్కడ మిస్ అయింది బట్ అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను సో కేక్ అనేది బేక్ అయిన తర్వాత వెంటనే తీసి ఫ్లేమ్ ఇలా పెట్టాను ఆ తర్వాత అన్మోల్డ్ చేస్తున్నాను నా కేక్ టీ నొచ్చి ఇలా సైడ్ నుంచి అన్లాక్ చేస్తే సైడ్స్ వచ్చేస్తుందండి సో సైడ్స్ తీస్తున్నాను సో సైడ్స్ నుంచి వచ్చేసింది సో ఇప్పుడు కేక్ని వేరే ప్లేట్ మీద ఇలా పెట్టి అప్ సైడ్ డౌన్ చేస్తున్నాను ఎందుకంటే టిన్ కింద పాటు తీయడానికి ఇప్పుడు వెనకలు పెట్టిన బటర్ పేపర్స్ కూడా తీస్తున్నాను బటర్ పేపర్స్ నేను సపరేట్గా ఏం కొనలేదండి మనం ఇంట్లో బటర్ యూజ్ చేసుకున్న తర్వాత పేపర్ అనేది పడేయకుండా దాన్ని యూజ్ చేసి ఇలా కేక్స్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో ఎమ్మీ కేక్ రెడీ సో ఆశ్విత్ బెస్ట్ ఫ్రెండ్కి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ రెస్టార రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ హిట్ చేయండి మీరు మమ్మల్ని ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్